సూర్యకుమార్ యాదవ్ టీమిండియా ట్వంటీ ట్వంటీ త్రీ వన్ డే వరల్డ్ కప్ స్క్వాడ్ లో తప్పకుండా ఉంటాడు ఎందుకంటే టీమిండియా మేనేజ్మెంట్ ఆ విధంగానే ప్లాన్స్ చేసుకుంటోంది అంతేకాకుండా సూర్యకుమార్ యాదవ్ వన్డే ఫార్మేట్ లో సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు ఎప్పటి నుంచో వస్తున్న విమర్శలు తన టీ ట్వంటీ బ్యాటింగ్ స్టైల్ కి వన్ డే సెట్ కావట్లేదు ఇప్పుడు దీనికోసం టీమిండియా ఒక కొత్త ప్లాన్ రచిస్తోంది ఈ ప్లాన్ ఒకవేళ వర్కౌట్ అవుతే ప్రత్యర్థి టీమ్స్ అన్నిటికీ సూర్యకుమార్ యాదవ్ చుక్కలు చూపించడం ఖాయం అవును సూర్యకుమార్ యాదవ్ ఒక క్వాలిటీ బ్యాటింగ్ పది ఓవర్లు లేదా ఆరు ఓవర్లు చేసినా సరే అవతల టీమ్స్ ని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టే బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు దాని దృష్టిలో పెట్టుకొని సూర్యకుమార్ యాదవ్ ని ఇలా ఆడాలి అలా ఆడాలి అని చెప్పకుండా తనకు నచ్చిన బ్యాటింగ్ తనకు సెట్ అయ్యే ప్లేస్ లో డే ఫార్మాట్ లో పంపించాలనుకుంటోంది టీమిండియా వాళ్ళ ప్లాన్ ఏంటి అంటే సూర్యకుమార్ యాదవ్ను సిక్స్త్ బ్యాటింగ్ పొజిషన్ లో ట్రై చేయాలనుకుంటోంది అది కేవలం పవర్ హిట్టింగ్ కోసం మాత్రమే సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది సూర్యకుమార్ యాదవ్ సిక్స్త్ బ్యాటింగ్ లో వచ్చి బ్యాటింగ్ చేస్తే వరల్డ్ కప్ లో ఎలా ఉంటుందో అని మ్యాచెస్ ని ఫినిష్ చేయగలడు అంతే కాకుండా టీం ఎప్పుడైనా కష్టాల్లో ఉంటే చివర్ లో తన పవర్ హిట్టింగ్ తో స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించగలడు ఎలాగో టాప్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇండియన్ పిచ్చెస్ పైన రెచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు ఇక ఈ మధ్య కాలంలో హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు వస్తున్నాడు టీ ట్వంటీ ఫార్మాట్ లో ముఖ్యంగా ఐపీఎల్ లో సో ఆ స్థానంలో తన బ్యాటింగ్ పంపించి ఆ తర్వాత రవీంద్ర జడేజా యూజ్ చేసుకున్నారు అంటే మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ మాక్సిమం తీరిపోయినట్టే అవుతుంది ఇక పవర్ హీటింగ్ కోసం సూర్యకుమార్ యాదవ్ సో ఈ విధంగా ఒక భారీ ప్లాన్ రచిస్తోంది టీమిండియా వరల్డ్ కప్ ను కొట్టడానికి మరి వీళ్ళు అనుకున్న ప్లాన్స్ అన్ని కరెక్ట్ గా సెట్ అవుతాయా టీమిండియా ఈ సంవత్సరం తప్పకుండా వరల్డ్ కప్ గెలుస్తుందా లేదా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అయితే వరల్డ్ కప్ స్క్వాడ్ ఇంకా రిలీజ్ చేయలేదు కొన్ని రోజుల్లో ఎప్పుడైనా సరే మనకు టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ వచ్చే అవకాశం ఉంది అయితే దానికన్నా ముందు ఏషియా కప్ జరగబోతోంది సో ఈ సూర్యకుమార్ యాదవ్ కోసం రచిస్తున్న ప్లాన్ ని ఏషియా కప్ నుంచే టీమిండియా స్టార్ట్ చేసే అవకాశం ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి